అమెరికా చెప్తున్న చూస్తే ఖచ్చితంగా నాటో యుద్ధం తప్పదు అనేటటువంటి పరిస్థితి కనబడుతుంది. తెర వెనక నుండి నాటోని రెచ్చగొట్టి ముందు పెడుతోంది. ముందు ఉక్రెయిన్ ద్వారా రష్యాను చెడగొట్టాలనుకుంది, అవ్వలేదు. ఇప్పుడు నాటో ద్వారా రష్యాను చెడగొట్టాలనుకుంటోంది. తాజాగా నాటో సైన్యాల బలగాలు జేరతాయి, దానికి మేము సహకరిస్తాం అని అమెరికా ప్రకటించింది. ఇది సంచలనాత్మకమైన విషయం. అంటే ఇప్పటిదాకా ఉక్రెయిన్కి అమెరికా ఆయుధాలతో రష్యా మీద యుద్ధం చేసింది. ఇప్పుడు నాటో దేశాలు 28 దేశాలు కలిపి, మొన్న కొత్తగా చేరిన 2 కలిపితే 30 దేశాలు కలిపి రష్యా మీద యుద్ధం చేస్తే దానికి అమెరికా ఆయుధాలు సమకూర్చడం అంటే, యూరోపియన్ ఆయుధాలు సమకూర్చడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు, పెను యుద్ధానికి దారితీసేటటువంటి పరిస్థితి. అప్పుడు ఒక ఇరాక్ లాగా భయపడిపోతుందా, ఇరాక్ లాగా లొంగిపోతుందా, లేకపోతే కనుక ఆఫ్ఘనిస్తాన్ లాగా తిరగబడి చివరికి వీళ్ళనే వెనక్కి తరిమేస్తుందా? అక్కడ 20 పాటు అమెరికా ఇష్టారాజ్యమే నడిచింది, నాటో దేశాలు యూరప్ దేశాల రాజ్యమే నడిచింది, కానీ గెలవలేకపోయారు. తాత్కాలిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసినా నిలబడలేదు. ఫైనల్గా వచ్చేటప్పటికి అమెరికా వెనక్కి వెళ్ళింది. రష్యానైనా అంతే, శాశ్వతంగా దాన్ని పరిపాలించలేదు. ఇప్పుడు ఇరాక్లో తన్నులు తింటోంది, రేపు పొద్దున్న రష్యాలోనైనా అంతే. కాకపోతే తాత్కాలిక విజయం అన్నటువంటిది అధ్యక్షుడి ఎన్నికల్లో అవసరం కాబట్టి ఆ రూట్లో అడుగులు వేస్తున్నట్టు కనబడుతోంది.